వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇవాళ ప్రధాన న్యూస్ పేపర్స్ లో వచ్చిన మెయిన్ న్యూస్ చూద్దాం. ముందుగా వెలుగు దినపత్రికలో 4 దేశాలు కరోనా ముట్టడిలో అని చెప్పి ఇటలీ, అమెరికా, ఇరాన్ అండ్ స్పెయిన్ లో ఉన్న దారుణమైన పరిస్థితికి సంబంధించి బ్యానర్ ఐటమ్ వచ్చింది. ఇటలీలో ఒక్కరోజే 627 మంది మృతి. ఖననం చేసే ప్లేస్ లేక ట్రక్కులో వేరే చోటకి డెడ్ బాడీలు తరలిస్తున్నారు. కేసులు, మరణాల సంఖ్యను ఇరాన్ దాచేస్తోందని చెప్పి కూడా వార్తలు ప్రస్తావించారు. అమెరికాలో విచ్చలవిడిగా తిరుగుతున్నారు స్టూడెంట్స్. స్పెయిన్ లో లాక్డౌన్ లేట్ కావడంతో కేసులు పెరుగుతున్నాయి. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఒక్కరోజే 1238 మరణాలు నమోదయ్యాయని చెప్పి బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ఇక క్వారంటైన్ స్వచ్ఛందమే, అక్కడున్నోళ్లను ఇళ్లకు వెళ్లనిస్తున్న సర్కార్. 14 రోజులు ఇంట్లోనే ఉంటామంటూ సెల్ఫ్ అఫిడవిట్ ఇస్తే తెలంగాణ సర్కార్ ఇళ్లకి వెళ్లనిస్తోంది అని చెప్పి చేతిపై క్వారంటైన్ స్టాంప్ వేసి పంపిస్తున్నారు అధికారులు అని చెప్పి ఒక వార్త చూడొచ్చు. రాష్ట్రంలో మరో 3 కరోనా కేసులు. 2 ఇండోనేషియన్స్ కి, మొత్తం ఇండోనేషియా నుంచి వచ్చిన 10 మంది టీంలో మిగిలిన 2 కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. అండ్ లండన్ నుంచి వచ్చిన అమ్మాయి కూడా పాజిటివ్ గా తేలింది. చెస్ట్ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతున్నారు. దానికి సంబంధించి వార్త వచ్చింది. ఇక బల పరీక్షకు ముందే కమల్నాథ్ రాజీనామా ఆమోదించిన మధ్యప్రదేశ్ గవర్నర్. ఇటకెలకు మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక కొలిక్కి వచ్చినట్లు చూస్తున్నాం మనం. 15 నెలల కాంగ్రెస్ పాలన అర్ధాంతరంగా ముగిసిపోయింది. పాపమంతా బీజేపీదే అని చెప్పి కమల్నాథ్ అంటే తమకేం సంబంధం లేదు, కాంగ్రెస్ ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల ఇదంతా జరిగిందని బీజేపీ అంటోంది. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. 10th ఎగ్జామ్స్ వాయిదా, 23 నుంచి 30 వరకు జరిగే పరీక్షలు ఆపేయాలని చెప్పి హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ పరీక్ష యథాతథంగా జరుగుతుంది. కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ఇలాంటి ఆదేశాలు కోర్టు ఇచ్చింది. కోర్టు సూచనల మేరకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. 30న హై లెవెల్ మీటింగ్ నిర్వహించి మళ్లీ తర్వాత 10th ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహించేది నిర్ణయం తీసుకుంటారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. మరో పత్రికలో, ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో కరోనాకు సంబంధించి మేజర్ గా ప్రస్తావించే, కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొందాం, అలసత్వం వద్దని చెప్పి నిన్న ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ చెప్పారు. కరోనా ప్రయోగశాలగా సీసీఎంబీని మారుస్తున్నట్లుగా ప్రధానికి కేసీఆర్ సూచన చేశారు. కేంద్రం పరిధిలో ఉంటుంది కాబట్టి దీన్ని ప్రయోగశాలగా మార్చేందుకు అనుమతి ఇవ్వమని చెప్పి అడిగారు. అంతర్జాతీయ విమానాలు ఆపేస్తే మేల్ అని చెప్పి కేసీఆర్ అన్నట్లుగా వార్తలో చూడొచ్చు. నిర్భయ దోషుల కూరి, అర్ధరాత్రి హైడ్రామా, సుప్రీంకోర్టు తలుపు తట్టిన న్యాయవాదులు. నిన్న పొద్దున 5:30 మొత్తానికి 7 సంవత్సరాల 3 నెలల నిరీక్షణ ఫలించింది. వేకువజాం వరకు విచారణ జరిపిన పిటిషన్లన్నీ కొట్టేసి ధర్మాసనం నిర్భయ దోషులకి ఉరిశిక్ష విధించింది. దానికి సంబంధించి వార్త చూడొచ్చు. మరో పత్రికలో, పార్లమెంట్కు కరోనా సెగ, స్వీయ క్వారంటైన్ లో పలువురు ఎంపీలు. కనికా కపూర్ అనే ఒక సింగర్ చేసిన పని వల్ల మొత్తం లోక్సభ ఎంపీలు అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. కనికా కపూర్ కి పాజిటివ్ గా వచ్చింది. ఆమె పెట్టిన పార్టీకి వెళ్లారు ఎంపీ దుష్యంత్. ఆ తర్వాత ఎంపీ పార్లమెంట్ లో చాలా మందితో కలిశారు, ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. సో దీనికి సంబంధించి స్వీయ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు పలువురు ఎంపీలు అని చెప్పి ఈ వార్తలో ప్రస్తావించారు. ఇవితో ఇవాళ చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు విశ్లేషకులు గౌరీశంకర్ గారు, కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి గారు, బీజేపీ నేత శ్రీధర్ రెడ్డి గారు. వెల్కమ్ టు ది షో అండి. అందరూ హోప్ యువర్ ఆల్ హెల్దీ, కోల్డ్ అండ్ కఫ్ లాంటివి ఏం లేకుండా. ఇంత ప్రచారం చేస్తున్న గౌరీశంకర్ గారు, ఫారెన్ నుంచి ఈ నెలలోనే అంటే మార్చి 1 నుంచి 69,000 మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా హైదరాబాద్కు వచ్చారు. మోస్ట్ ప్రాబబ్లీ 10th నుంచి ఎప్పటి నుంచో మన వాళ్ళు కొంచెం ఇంటర్నేషనల్ ట్రావెల్స్ మీద, దాని మీద కొంచెం గట్టిగా దృష్టి పెట్టారు. బట్ ఈ లోపలనే జరగాల్సిన ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు హోమ్ క్వారంటైన్స్ అని, సెల్ఫ్ క్వారంటైన్స్ అని ఏంటి, ఎలా చూడాలి? బికాజ్ రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రికాషన్ ఇంపార్టెంట్. మన మోడీ గారు ప్రైమ్ మాట్లాడింది, ఇట్ ఇస్ వెరీ గుడ్ మెసేజ్. సీ, బేసికలీ ప్రాబ్లమ్ విత్ దిస్ కరోనా వైరస్ ఈస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, ట్రాన్స్మిషన్ ఎట్లా అవుతుంది, బాడీ టు బాడీ ట్రాన్స్మిషన్ అవుతుంది అంటారు, రకరకాలుగా వస్తున్నాయి. ట్రీట్మెంట్ కూడా నో బడీ ష్యూర్, బికాజ్ ఎస్టర్డే ఆల్సో ఐ వెంట్ టు వేరియస్ అమెరికన్ జర్నల్స్ కానీ, అమెరికన్ డాక్టర్స్ కానీ, బ్రిటిష్ సైంటిస్ట్ కానీ మాట్లాడుతుంటే నో వన్ ఈజ్ ష్యూర్ అబౌట్ ఇట్, హౌ ఇట్ కాజెస్ వైరస్, ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అట్లా అని. సో అలాంటప్పుడు ఏంటంటే, టిల్ ద సైంటిస్ట్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద బేసిక్ కాజ్, రూట్ కాజ్ ఏంటి, ఎట్లా వస్తుంది అండ్ హౌ టు ట్రీట్మెంట్ ఎట్లా ఉండాలి అన్న వరకు వీ షుడ్ టేక్ ప్రికాషన్. బేసికలీ ఐసోలేషన్, షుడ్ నాట్ మూవ్ ఇన్ క్రౌడెడ్ ప్లేసెస్ బికాస్ ట్రాన్స్మిషన్ విల్ బి మచ్ మోర్, స్నీజ్ కానీ, దగ్గుటం కానీ, ఏదైనా కానీ దాంతో స్ప్రెడ్ కావచ్చు అని. దీస్ ఆర్ ఆల్ ఇఫ్స్ అండ్ బట్స్, హౌ ఇట్ స్ప్రెడ్స్ అనేది, హ్యాండ్ షేక్ వద్దని అంటున్నారు. కాబట్టి దీస్ ఆర్ ఆల్ ప్రికాషన్ మెషర్స్. ఒక్కసారి ప్రికాషన్ మెజర్ చేసాక వన్స్, బికాస్ మెనీ పేషెంట్స్ అదే ఇన్ ద హాస్పిటల్, బికాస్ మెనీ హ్యావ్ డైడ్ ఆల్సో. సో వన్స్ ద రీసెర్చ్ ఇంప్రూవ్స్, డెవలప్మెంట్ అయిపోయినాక మనకు తెలిసిపోతుంది. డాక్టర్స్ ఒకసారి సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేసి, ఎస్ దీంతో ఈ కారణంతో అవుతుంది వైరస్, దీనికి వ్యాక్సిన్స్ డెవలప్ చేయాలి అని అన్నప్పుడు దాకా వీ షుడ్ టేక్ ప్రికాషనరీ మెజర్. దట్స్ ఓన్లీ సొల్యూషన్. ఏంటి వెంకటస్వామి గారు, ఎక్కడ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏమో మేము ఉంటాము హోమ్ క్వారంటైన్లో అంటే ఓకే అని చెప్పి పర్మిషన్ ఇచ్చి పంపిస్తున్నారు,
ఐ థింక్ మొన్న ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది ఇది. బట్ ప్రజల్లో ఉండాల్సినంత వరకు ఆ అవేర్నెస్ కానీ లేకపోతే ఆ సెన్సిటివ్ ఇది కానీ కనిపిస్తుంది, ఎందుకంటే కనికా కపూర్ ఉదంతా మనం చూసాం. అండ్ వరంగల్లో కూడా ఒక పెళ్లి ఫ్రాన్స్ నుంచి వచ్చి పెళ్లి చేసుకుని 1000 మంది అతిథుల్ని పిలిచాడు, అతనికి కూడా ఇప్పుడు పాజిటివ్ అని చెప్పి కొన్ని పత్రికల్లో వచ్చింది. ఎలా చూడాలి ప్రజల్లో ఇంకెంత అలర్ట్నెస్ తీసుకురావాలంటారు? అంటే ఇది ఏం గవర్నమెంట్ ఏం చెప్పినా ఏం చెప్పినా వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి ప్రతి సమూహం ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. ఎందుకంటే మొత్తం దీనికేం అది కరోనా వ్యాప్తికి ఏం వీళ్ళకైతే వస్తుంది వీళ్ళకి రాదు అనేది ఏం లేదు కదా. రెండోది ఏంటంటే మీరు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి చెప్తున్నారు. సో నేను ఇవాళనే ఐ కేమ్ ఫ్రమ్ రాయ్పూర్ వచ్చాను నేను. అంటే ఈ బయట నుంచి వచ్చే విదేశాల నుంచి వచ్చే దగ్గర చెక్ పెట్టినారు కానీ నాకు ఆశ్చర్యం వేసింది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇక్కడ ఇంటర్నల్గా వచ్చే దాంట్లో చెక్ పెట్టలేదు. నేను వన్ ఆఫ్ ది ట్రావెలర్ బట్ నేను గౌహతీ కల్కట్టా అండ్ ఎయిర్పో దిబ్రూగర్ అండ్ రాయ్పూర్ ఈ 4 ఎయిర్పోర్ట్లు నేను ఈ 10 రోజుల్లో నేను తిరిగి వచ్చాను. దిబ్రూగర్ లాంటి చిన్న ఎయిర్పోర్ట్లో కూడా చాలా స్పష్టమైనటువంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు విదేశాల నుంచి వస్తున్నారు అనేది, తర్వాత చెక్కింగ్ అదంతా కూడా. మరి ఎందుకో హైదరాబాద్లో ఈ డొమెస్టిక్ దాంట్లో చేయలేదు, ఇంటర్నేషనల్ దాంట్లో చేస్తున్నారని తెలిసింది నాకు, కానీ డొమెస్టిక్ దాంట్లో నో చెక్ నథింగ్. రాయ్పూర్లో అయితే దే ఆర్ టేకింగ్ దే మన ఏది ఫామ్ ఫిలప్ చేయించుకుంటున్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఏంది ఇదంతా టోటల్ డీటెయిల్స్. ఈవెన్ గౌహతి ఎయిర్పోర్ట్ ఆల్సో దే ఆర్ టేకింగ్ వెరీ లాట్ ఆఫ్ ప్రికాషన్స్. మరి ఇక్కడ హైదరాబాద్ చేసుకోకపోవడం మీ ద్వారా నేను హైదరాబాద్ ఆఫీసర్స్ అయితే ఎయిర్పోర్ట్ వాళ్ళకు సమాచారం ఇస్తున్నా, ఇంటర్నల్ వాళ్ళకు కూడా. ఎందుకంటే ఇప్పుడు మాకు తెలుస్తుంది కదా ఇండియాలో వితిన్ ఇండియాలో కూడా ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చింది, తర్వాత రాయ్పూర్లో బయట నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా వస్తుంది. ఇండోనేషియా నుంచి మత గురువులు వచ్చారు అనే విషయం కరీంనగర్ వాళ్ళు ఫోన్ చేస్తే తప్ప పోలీసులు తెలియదు. అంటే వాళ్ళు చెక్ చేస్తలేనట్టే కదా ఎయిర్పోర్ట్లో ఇది ఉంది అది ఉందని చెప్తున్నాను. అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో స్పష్టమైనటువంటి ప్రికాషన్స్ లేవు, ఇది చాలా స్పష్టము. నేను ట్రావెలర్ను, నా దగ్గర ఇప్పుడు నీకు కావాలంటే మీకు అది పెడతాను. నేను వచ్చిన ఎవరిని నన్నే కాదు ఎవరిని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో డొమెస్టిక్ పార్ట్లో చేయలేదు. సో ఇది చాలా డేంజరస్. అంటే ఒక్కరికి ఎవరికి వచ్చినా ఎవరి ద్వారా వచ్చుతుందో తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, ఎయిర్పోర్ట్ నుంచే వస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చిన ఫ్లైట్లో మొత్తం టోటల్ 30 మంది ఉన్నారు. అది ఫ్లైట్ క్యాన్సిల్ అయితే చివరికి 30 మంది తోటి ఫ్లైట్ వచ్చింది. అంటే ఎక్కడికెక్కడ డ్రాప్ అవుతున్నారు ప్రజలు, ఇది ప్రయాణాలు అవి ఇవి డ్రాప్ అవుతున్నారు. తర్వాత రైల్వే వాళ్ళు కూడా దే హావ్ టేకెన్ ద ప్రికాషన్. సో ఓకే, గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైతే చేయాలో వాళ్ళు ప్రికాషన్ చేయాలి, బట్ ప్రజల వైపు నుంచి బాధ్యత ఉంది కదా. ఈ బాధ్యతను నిర్వర్తించడం మనం ఇప్పుడు ఇటలీ ఎగ్జాంపుల్ కూడా మనం కనిపిస్తున్నది. ఇంకోటి మన దగ్గర ఒకసారి అట్లా క్రౌడ్లో వచ్చేస్తే మాత్రం చాలా డేంజరస్. మనకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మన దగ్గర ఆ ఇంటిగ్రిటీ కూడా లేదు. ఇప్పుడు ప్రజలు కూడా సహకరించాలి కదా, ప్రజలు సహకరించాలి అని పోస్ట్పోన్ చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా స్కూల్స్కు కాలేజెస్కు అట్లా ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ మొత్తం అన్ని ఆఫీసెస్ షట్ డౌన్ చేసింది నిన్న మొన్నటి నుంచి. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏమో ముందు స్కూల్స్ సెలవు అన్నారు, దాని తర్వాత మళ్ళీ ఎంప్లాయీస్ రావాలన్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నేను ఐ గాట్ ఇన్ఫర్మేషన్, నేను ఎవరితో మాట్లాడుతుంటే నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అసలు కుప్పలు కుప్పలుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వస్తుంది. సార్ మాకు భయం వేస్తుంది, మా నుంచి ఎవరు రిప్రజెంటేషన్ చేసేటోడు లేడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ ఆఫీస్లో చాలామంది వచ్చేస్తున్నారు, ఆ రిజిస్ట్రేషన్ గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు. మరి ఆ వచ్చేస్తున్న సమయంలో ఎట్లా ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొద్దిగా ఈ అన్ని అంశాలను ఆలోచించాల్సిందే. ప్రజల నుంచి చాలా ఎక్కువ బాధ్యత ఉందండి. గవర్నమెంట్ ఎన్ని చేసినా కూడా కోట్ల మంది ప్రజల దగ్గర ఇప్పుడు గవర్నమెంట్ చేయగలిగింది ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, తర్వాత ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. మనం ఇంకొకరికి కూడా సాయం చేసే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుందామని అటు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి కానీ అన్ని రాష్ట్రాల అడ్మినిస్ట్రేషన్ చాలా అలర్ట్గా ఉంది, బట్ ప్రజలు అలర్ట్గా లేరు. నేను మీ ద్వారా నేను చెప్పేది అంటే హైదరాబాద్ ప్రజలు ఇంకా అలర్ట్గా ఉండాలంటే హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అంటే బయట దేశాల నుంచి ఎక్కువ మంది వచ్చేటువంటి ఎయిర్పోర్ట్లలో బాంబే, కల్కట్టా అండ్ హైదరాబాద్, ఢిల్లీ ఈ 4 ఎయిర్పోర్ట్లు చాలా ఎక్కువ అది ప్రికాషన్ ఎక్కువ తీసుకోవాల్సిందే. తర్వాత ముఖ్యమంత్రి తర్వాత ప్రధానమంత్రి గారు కూడా ఆలోచిస్తున్నారు, మొత్తం 22 తర్వాత ప్రధానమంత్రి గారు అన్నారు ఇమ్మీడియట్గా పెడితే బాగుంటుంది అన్నారు. విదేశాల నుంచి వచ్చేటి అన్ని క్యాన్సిల్ చేసేయడం బెటర్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు నిన్న మా బంధువులకు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి ఇంట్లో మదర్ చనిపోతే మా బావమరిది అవుతాడు అతను,
వాళ్ళ ఫంక్షన్ ఉంటే మొత్తం అంతా క్యాన్సిల్ చేసుకున్నారు. సరే ఇక్కడ ఏదో ఫార్మల్గా ఏదైతే పూజ చేసేసినారు, ఎవరిని పిలవలేదు. అది ఆ కాషస్ అంటే దట్ ఎవరైతే మా మామయ్య ఉన్నాడో ఆయన ఈజ్ ఏ జువాలజీ ప్రిన్సిపల్గా లెక్చరర్ రిటైర్ అయ్యాడు. చాలా ప్రికాషన్ తీసుకున్నాడు ఆయన, అందరు బంధువులకు మళ్ళీ చెప్పేసాడు సారీ మేము ఇంతవరకే చేస్తున్నాను. స్వయంగా తన బిడ్డ కొడుకు ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నారు, వాళ్ళు రాలేదు రావద్దని చెప్పినారు. సో ఈ ప్రికాషన్, ఈ అవేర్నెస్ ఎవ్రీబడి షుడ్ షో అండ్ అందరు అది పాలిటీషియన్స్ కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు షో చేయాలి. సో వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కూడా దీంట్లో అవేర్నెస్ అది తీసుకోవాలి. మీ ద్వారా ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా కొద్దిగా ఎక్కువ ప్రచారం దీనికి ఇచ్చి అండ్ ప్రికాషన్ తీసుకోవాలని అంటే దానికి మనం ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ మెడిసిన్ కదా దేనికైనా. ఏ ప్రివెన్షన్ ఇక్కడ మనకి ఇంకా డేంజరస్ అండి, మనకి ఇంకా డేంజరస్. మన జనసాంద్రత ఎక్కువ, కొన్ని ఈ పట్టణంలో కలకట్టా 1.2 crores నేను కలకట్టా వెళ్ళాను మేము పార్టీ పని దృష్ట్యా 1.2 crores బట్ అది నిర్మానుషంగా ఉన్నది కలకట్టా, నిర్మానుషంగా ఉన్నది చాలా దిక్కుల ప్రికాషన్. హైలీ పాపులేటెడ్ హైలీ పాపులర్ అయినా కూడా నిర్మానుషంగా అనిపిస్తుంది. శ్రీధర్ రెడ్డి గారు ప్రతి అంటే ప్రతి విషయంలో గవర్నమెంట్ ని విమర్శించడం అనేది కాకుండా ఇలాంటి టైంలో అందరూ ఒక దీని మీద ఉండాలి అండ్ సూచనలు చేయాలి సరిదిద్దుకుని, అంటే ఎక్కడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేసుకునేలాగా. సో ఏంటి ఇప్పుడు గవర్నమెంట్స్ చేసుకుంటున్న పనులు ఎలా ఉన్నాయి? స్వయంగా లోక్సభ ఎంపీలు రాజ్యసభ ఎంపీలు కూడా పార్లమెంట్ని కూడా ఇంకా స్టాప్ చేయండి, మాకు ఎంపీలకు భయం పట్టుకుందని డెరెక్ ఒబ్రెయిన్ లాంటి వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎలా ఉన్నాయి ప్రభుత్వాలు తీసుకుంటున్న మెజర్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఓవరాల్గా ప్రభుత్వం తీసుకున్నటువంటి మెజర్స్ కంపారిటివ్లీ బెటర్ టు అదర్ కంట్రీస్ అని మాత్రం మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మరణాల సంఖ్యను లేకపోతే అక్కడ స్ప్రెడ్ అవుతున్నటువంటి రోజురోజుకు పాజిటివ్ వస్తున్నటువంటి కేసుల సంఖ్యతో పోలిస్తే మన దగ్గర భారతదేశంలో ఇంత పెద్ద జనాభాలో చాలా తక్కువ స్థాయిలో ఎఫెక్ట్ అయినట్లే. కాకపోతే ఏంటంటే నిన్నటి నుంచి ఇంకొద్ది అంత పానిక్ అయితే మాత్రం ప్రజలలో కొంత బయలుదేరింది. ఎందుకంటే ప్రత్యేకించి మన రాష్ట్రంలో నేను విమర్శించాలని చెప్పట్లేదు కానీ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది సీఎం దగ్గర నుంచే ప్రదర్శించారు కాబట్టి అది కొంత యూనో ద ప్రివెంటివ్ మెజర్స్ అనేటివి వీక్ అయినా అనిపించింది. పారాసెటమాల్తో నడిచిపోద్దని మాట్లాడటం, దాంతో ఏమవుతుందంటే అధికారులు అలసత్వం, దాన్ని బట్టి వాళ్ళు మనకు 17-18 కేసులు నిన్నటికి పాజిటివ్ కన్ఫర్మ్ అయిపోయినాయి. 19 కేసులు ఎక్కడి నుంచో ఇండోనేషియా నుంచి వచ్చి కరీంనగర్లో తిరిగిన దానికి అధికార యంత్రాంగానికి తిరిగిపోవడం అంటే మన భద్రత కూడా డొల్లగా ఉన్నట్టే కదా. నాట్ ఓన్లీ కరీంనగర్, ఇవాళ నల్గొండలో వియత్నాం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారంట. మత ప్రచారం కోసం ముస్లిం మైనారిటీలు ఇస్లామిక్ దేశాల నుంచి భారతదేశానికి రావడం ఏంటో నాకు అర్థం కాలేదు. అడిగిన ప్రశ్నలకు ఏంటంటే మేము నమాజ్ నేర్చుకోవడానికి వచ్చాము ఇటువంటి చిల్లర సమాధానాలు చెప్తా ఉన్నారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఈ టైంలో కూడా ఇంత కలోస్గా ఉన్నారంటే ప్రభుత్వము ఎంత డొల్లా ఉంది సెక్యూరిటీ అనే విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోవాలి. రెండోది, ఇంతకుముందు మీరు చెప్పింది క్వారంటైన్లో ఉండడానికి సెల్ఫ్ క్వారంటైన్ ఎవరన్నా పోతామంటే వాళ్ళకి సర్టిఫై చేసి చేస్తున్నారు. అది హడావుడిగా మేము ఇక్కడ 1000 అక్కడ 1000 అక్కడ 1000 ఐసోలేషన్ వార్డ్స్ తయారు చేసినాము వీళ్ళని పంపిస్తున్నామని చెప్పడం కూడా చాలామంది వీడియో సందేశాలు పంపిస్తున్నారు. ఎందుకంటే ఆ క్వారంటైన్ కేంద్రాల్లో సరిగ్గా నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, లేకపోతే భోజనం పెట్టేవాళ్ళు లేరు, అంటే స్టాఫింగ్ సరిగ్గా చేసుకోలేదు అనేది. అంటే ఈ టైంలో కొంత కష్టం ఎవరినైతే మనము పార్లమెంటరీ పారా మెడికల్ ఫోర్స్ని కానీ డాక్టర్స్ని పంపించడం దాంట్లో కూడా సడన్గా ఎక్కువ మంది పుట్టుకురారు కదా, ఉన్న వాళ్ళనే నడిపించుకోవాలి. దాంట్లో గవర్నమెంట్లో స్టాఫ్ ఎంత ఉందో మనకు తెలుసు. సడన్గా ఇంతమందిని పెట్టాలంటే ప్రభుత్వానికి కష్టమే. అక్కడ ఉంది కూడా మనుషులే పనిచేసే వాళ్ళందరూ కూడా డాక్టర్స్ అయి ఉండొచ్చు, పారామెడికల్ ఫోర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే అదర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అయి ఉండొచ్చు. వీ ఆల్ హ్యావ్ టు, అంటే నేనేమంటే ఒకవైపు ఈ పనిచేస్తున్న వాళ్ళ పట్ల మనం ఒక సానుకూల దృక్పథం మెయింటైన్ చేసి అడ్జస్ట్మెంట్ ప్రాసెస్ అనేది చేస్తూ ప్రజలు సహకరించాల్సిందే. కానీ ప్రభుత్వం కొద్దిగా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడము, ఓవర్ కాన్ఫిడెంట్ మాటలు మాట్లాడటము, అంతా బ్రహ్మాండంగా ఉందనేటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేయడం కంటే కూడా ఆ వాతావరణం ఉండాల్సిందే. కానీ దానివల్ల ఏమైందంటే తీసుకునేటువంటి జాగ్రత్తలు తగ్గిపోతాయి. ఇప్పుడు నిన్న వరంగల్లో ఒక దగ్గర ఇంత చెప్తుంటే కూడా ప్రజలు ఒక పెళ్లికి 1500 మంది అటెండ్ అయినంటే అది ఎవరి నిర్లక్ష్యం కింద? ముందే మీరు ఆడ తర్వాత ఫంక్షన్ హాల్స్ మీద కేసు పెట్టడము, నిర్వాహకుల మీద కేసు పెట్టడం కంటే 1500 మంది ఒక దగ్గర గుమ్మగూడితే పోలీసు ఏం చేస్తున్నారు? దే షుడ్ హావ్ సింప్లీ సెండ్ దెమ్ అవుట్. కనికా కపూర్ విషయంలో ఏం జరిగింది శ్రీధర్? కనికా కపూర్ గారి విషయంలో చాలా మంది సెలబ్రిటీస్ సేమ్ ఓవర్ కాన్ఫిడెన్స్ సిస్టమ్ మేము అక్కడ ఆమె డిక్లేర్ చేయకపోవటము, ఆమెను ఏదో అక్కడ ధర్మ స్క్రీనింగ్ చేసిన తర్వాత నేను వచ్చినా అనే ఉద్దేశంతో ఆమె అన్ని ఫంక్షన్లు తిరగడం, అక్కడ ఎంపీలు తిరగడం, ఇదంతా కూడా స్వేద ఫంక్షన్లకు ఎంపీలు ఎలా వెళ్ళారు? చెప్పాల్సిన ప్రజాప్రతినిధులే, ప్రజలకు చెప్తున్న వాళ్ళని పాటించకపోతే ఒకటి. ఆమె అమెరికాకో బ్రిటన్కో పోయిందంటే తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు మీరు మార్నింగ్ షోకి వచ్చారు, మీరు అమెరికా నుంచి రాత్రి దిగి ఫ్లైట్కి వచ్చారు, లేకపోతే మీ ఇంటికి నాకు తెలిసే అవకాశం లేదు కదా. ఐ విల్ కమ్ యాజ్ యూజువల్,
అందరూ గుమిగూడే ఫంక్షన్లు పార్టీలు వద్దు వద్దని పదే పదే చెప్తూ ఎంపీలే పార్టీలకు వెళ్తే ప్రజలు ఇంకెక్కడ సెన్సిటివ్ ఉంటారు? మోర్ దాన్ 200 అన్నారు. ఇప్పుడు ఎంపీలు అంటే హై ప్రొఫైల్ ఫంక్షన్ కి 50 కంటే ఎక్కువ గుమిగూడ వద్దన్నారు. 50-100 లోపే ఉండేటువంటి ఫంక్షన్లకు అటెండ్ కావచ్చు అని చెప్పేసి అక్కడ ఉంటే వాళ్ళు అటెండ్ అయ్యి ఉండొచ్చు. ఏదైనా తప్పిదేమంటున్నాను నేను. ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు అమెరికా నుంచి వచ్చి ఆయన ఏం అంతా బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి ఆయన తిరిగారు. దానివల్ల నష్టం ఉందా లేదా తర్వాత తెలుస్తుంది, కానీ ఈ లోపల అయితే జరిగిన నష్టం జరుగుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ అది ఎవరు చేసినా మిస్టర్, ఇప్పుడు ఆ సదర్ ఎంపీ పోయి రాష్ట్రపతి భవన్లో ప్రోగ్రాంలో పాల్గొనని కాబట్టి రాష్ట్రపతి గారు కూడా క్వారంటైన్లో ఉండాలని చెప్పి వార్తలు రావడం అంటే అన్ని స్థాయిలలో కూడా వాళ్ళ యొక్క స్టేటస్ని బట్టి మీరు ఎగ్జామ్షన్స్ ఇస్తే మొత్తం వ్యవస్థకు దెబ్బ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది దీని ద్వారా తెలియజేస్తూ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ కరోనా దిస్ థింగ్, ప్రతిదానికి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన దగ్గర దేశంలో స్టేటస్లను బట్టి ఇచ్చే ఎగ్జామ్షన్లు ఇవాళ కారణమవుతా ఉన్నాయి. దేవాలయాలు అన్ని ప్రాంతాలను కూడా మనము కంప్లీట్ రెగ్యులేట్ చేసే పరిస్థితికి వచ్చింది. మై రిక్వెస్ట్ టు ది యూనో ఆల్ జనరల్ పబ్లిక్ అందరికీ ఏంటంటే, రేపు ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదవుతుందో జనతా కర్ఫ్యూ, రేపు మార్నింగ్ 7:00 నుంచి నైట్ 9-10 వరకు చెప్పారు కదా, వీలైనంతగా ఇవాళ సాటర్డే మోస్ట్లీ ఇప్పటికే చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు, చాలా కంపెనీస్ వీలైతే వాళ్ళు ఇంటికాంచి పనిచేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి వీలైనంతగా తగ్గిస్తే మంచిది. ఇంకా కూడా చూస్తున్నా నేను, మనకంటే వాళ్ళు తప్పదు కాబట్టి వచ్చాం, కానీ లేకపోతే వీలైనంతగా అవసరం లేని దగ్గర కూడా ట్రాఫిక్స్ అక్కడ అవసరం లేని దగ్గర కూడా గుమిగూడటాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. బ్యాంక్స్లో కూడా నేను నిన్న మీరు చెప్పినట్టు ఇది అర్జెంట్ అవసరం, బ్యాంక్స్లో కూడా విపరీతమైనటువంటి ఇంట్లో ఏటీఎంస్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ బ్యాంక్స్లోకి బాగా వెళ్ళడం అనేది వీలైనంతగా పేపర్ వాడడం తగ్గించడం ఇవన్నీ చేయగలిగితే ఏంటంటే కొంతమేరకి దాన్ని అవకాశం ఉంటుంది. కానీ ఈ సందర్భంలో మనందరం గుర్తు చేసుకోవాల్సింది ఈ హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్సు, పారామెడికల్ స్టాఫ్, ఈ అంబులెన్స్ డ్రైవర్సు, టాక్సీ డ్రైవర్సు, ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ ఎవరైతే ఈ వ్యవస్థలో ప్రభుత్వ వ్యవస్థలలో ఉండి దీన్ని నిరోధించడానికి జిహెచ్ఎంసీ స్టాఫ్ 24 అవర్స్ పనిచేస్తున్నారో మనందరం కూడా ప్రజల తరపున వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతగా ఉండాలి. వీలైతే వాళ్ళకి ఏమైనా సహాయం చేసే అవకాశం వస్తే మాత్రము స్వీయ నియంత్రణ జాగ్రత్తలు తీసుకుంటూనే ఆ మొత్తం స్టాఫ్కి మనము సపోర్ట్ చేయాలి, ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయాలి. స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఎస్పెషల్లీ వాళ్ళు చెప్తున్నట్టు 65 ఇయర్స్ అండ్ అబౌవ్, 60 ఇయర్స్ అబౌవ్, బిలో 10 ఇయర్స్ ఇళ్లలో కూడా మీరు ఈవెన్ ఇన్ ది హోమ్స్. కొంతమంది నేను చూస్తున్నాను నిన్న ఒక దగ్గర చెప్పారు ఎట్లాగో ఎవరో బయటకు వెళ్ళట్లేదు కాబట్టి కిట్టీ పార్టీ చేసుకుందాం సండే రోజు అని ప్లాన్ మా ఇంటి పక్కనే వాళ్ళే చెప్తే నేను కోపడ్డాను చెప్పించి. అసలు మీరు కిట్టీ పార్టీ ఇప్పుడు చేస్తే 50 మంది మీ ఇంటికి వస్తారు, ఏడేడికల్ వస్తారో తెలియదు కదా, నాకు తెలిసి మా వైఫ్ ద్వారా నేను చెప్పించాను అనమాట. అట్లా అసలు సోషల్ గ్యాదరింగ్ కోసం కాదండి, ఇది సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఖాళీగా ఉంటే మీ ఇంట్లో ఉండండి, టీవీ చూడండి. ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, చిన్నపిల్లలకు కొద్దిగా దూరం పెట్టడం అనేది చాలా అవసరం. శానిటేషన్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. అయితే దీంట్లో కొంత వేరే వేరే ప్రచారాలు వస్తూ ఉన్నాయి, ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసి వాళ్ళ స్వీయ పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడం కోసం చాలా డైరెక్టివ్స్ పంపిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, హెల్త్ డిపార్ట్మెంట్స్ వచ్చినటువంటి బులెటిన్స్ ఏదైతే ఉంటాయో ప్రికాషన్స్ ఉంటాయో వాటిని మాత్రమే జాగ్రత్తగా పాటించాలి, మిగతా అన్నెసరీ సర్కులేషన్స్ మాత్రం అవాయిడ్ చేసిన అవసరం ఉంది మాత్రం నేను అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అందరం జాగ్రత్తగా ఉంటే విత్ ఇన్ షార్ట్ నోటీస్ భారత్ నుంచి దీన్ని పారదోలడం పెద్ద విషయంగా. రైట్, మీరు అన్నట్లు వాళ్ళందరికీ ఎసెన్షియల్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళందరికీ మనం ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే సరిపోదు. బట్ మనం కంట్రోల్లో ఉండడం లేకపోతే మనం బయటికి వెళ్ళి స్ప్రెడ్ చేయకుండా ఉండడమే మనం వాళ్ళకి చెప్పే పెద్ద థ్యాంక్స్ అవుతుంది. గవర్నమెంట్ చేయాలంటే చాలా కష్టం, గవర్నమెంట్ ఇంపోజ్ చేసి గవర్నమెంట్ చెక్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే కష్టం. ఇప్పుడు 100 మంది వచ్చి హాస్పిటల్ పెట్టాలన్నా కూడా కష్టమే, అందులేదంటే మనం సెల్ఫ్ రెగ్యులేషన్ పెట్టాలి. అండ్ గౌరీశంకర్ గారు ఈ సో కాల్డ్ విఐపీ మైండ్ సెట్ గురించి ఎలా మాట్లాడగలరు, కనికా కపూర్ కానీ లేకపోతే ఎమ్మెల్యే స్వయంగా కోనేరు కోనప్ప కానీ? యాక్చువల్లీ దే షుడ్ బి ద రోల్ మోడల్, దే షుడ్ నాట్ డూయింగ్, వాళ్ళు చేయొద్దు ఫస్ట్. బేసికల్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళే పార్టీ ఏదో చేసినట్టు ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రజలు కాకుండా కూడా పోలీసు వాళ్ళు కూడా వెళ్ళి ఆబ్జెక్ట్ చేయలేరు, ఎమ్మెల్యే ఉన్నాడు మళ్ళీ రేపొద్దున ఏం గొడవ అవుతారు, ఎందుకు ఆయనతో ఎందుకు పెట్టుకోవాలి, ఆయన చేసుకుంటే టూర్కు పోవద్దు అనుకోవడానికి కూడా యూ హావ్ టు వెల్కమ్. ఎందుకంటే ఈయన పోయిండు అనుకోండి 100లాది వాహనాలు, నేను నిన్న చూసిన గంగుల కమలాకర్ గారు ఈ వాజ్ అంటే ఆయన కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం తిరుగుతున్నాడు, బాగానే ఉంది. వెనక చూస్తే పటాలం, ఈవెన్ దట్ ఈస్ నాట్ సజెస్టబుల్. మాస్ గ్యాదరింగ్ ఉండొద్దు అని అనుకున్నప్పుడు ఇంకోటి అంటే పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు అన్ని ఏ టెంపుల్స్ ఉన్నాయో
ఏ ఫంక్షనల్స్ ఉన్నాయి అన్ని పోలీస్ పార్టీలో ఉంటుంది. ఐ థింక్ ద గవర్నమెంట్ షుడ్ ఇష్యూ ద పోలీస్ రెస్పెక్ట్ పోలీస్ స్టేషన్స్కి డైరెక్ట్ చేసి ఆ ఫంక్షనల్స్ క్లోజ్ చేసి అయిపోతారు కదా. దే షుడ్ నాట్ అలౌ ఎనీ ఫంక్షన్స్. వై షుడ్ వి హ్యావ్ సచ్ బిగ్ గ్యాదరింగ్. కొంత ఈ ముఖ్యమంత్రి గారు తర్వాత వైద్య మంత్రి గారు ఆ బిగినింగ్లో మాట్లాడింది కూడా కొంత అది డ్యామేజ్ అయింది. సరే దాన్ని సర్దిదారు సరే తీసుకున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ ఈయన మాట్లాడి అక్కడ పక్కన ముఖ్యమంత్రి కూడా అట్నే మాట్లాడండి. కొన్ని ఐటీ కంపెనీస్ మెనీ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ ఇంకా వాళ్ళ స్టాఫ్ ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం లేదు. మెనీ ఉమెన్ ఆర్ వర్కింగ్ దేర్. ఇప్పుడు ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఏదో చేసింది. గవర్నమెంట్ లో కూడా ఎంప్లాయీస్కి ఇవ్వలే. ఇప్పుడు స్కూల్స్లో కూడా మై వైఫ్ ఇస్ ఆల్సో టీచర్ అండ్ షీఈస్ గోయింగ్ టు ద స్కూల్. వీళ్ళని మాత్రం రమ్మన్నారు. ఆల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లలో వాళ్ళందరూ టీచర్లు అందరూ వచ్చి కూర్చోవాలి. పిల్లలకు మాత్రం ఇచ్చినారు. అదో వెట్టి సాకిరి సిస్టమ్ ఇది ప్రైవేట్ అండ్ కార్పొరేట్ సిస్టమ్. కార్పొరేట్ కాలేజీలన్నీ నడుస్తున్నాయి. కార్పొరేట్ కాలేజీలలో రహస్యంగా టాపర్స్ని కూర్చోబెట్టి నడుతుంది. గవర్నమెంట్కి దమ్ముంటే అవి ఈ నారాయణ చీతన ఇట్లాంటివి ఏవైతే కాలేజెస్ ఉన్నాయో అవి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నాకు కావాలంటే గవర్నమెంట్ ఎవరైనా అఫీషియల్ ఇస్తే నేను ఇస్తాను. ఎక్కడెక్కడ నడుస్తున్నాయో ఈ టాపర్ స్టూడెంట్స్ పేరుతోటి వాళ్ళందరినీ కూడా రహస్య ప్రదేశాలలో వాళ్ళకు అడ్జేస్తున్నారు. అరే ప్రాణాలు పోతున్నాయంటే సూపర్ మార్కెట్స్ లో ప్రజల పర్చేజ్ మీరు చూస్తుంటే బాగా బయట 2 మంత్స్ కి 3 మంత్స్ కి దే హావ్ టు హావ్ ఎసెన్షియల్స్ అనేది అది ప్రధానమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పినారు. మీరు నిత్యావసర వస్తువులకు సంబంధించి ఇబ్బంది ఉండదు. నిన్న సీఎంస్ తోటి కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు కాబట్టి మార్కెట్స్ లో కూడా హెవీ రష్. ఇంటి దానికి వచ్చి సప్లై చేస్తామని కూడా ప్రభుత్వం చెప్తున్నప్పుడు దానికి ఏమన్నా కొంత ప్రయత్నం చేస్తే బాగుంటుంది. నిన్న గవర్నమెంట్ మోస్ట్ ఆఫ్ ద సూపర్ మార్కెట్స్ మోస్ట్ ఆఫ్ ఫుల్లీ క్రౌడెడ్. అది ఇంకా ఎవ్రీథింగ్ ఏదైనా వచ్చినా కూడా ఈ బిజినెస్ పర్టికులర్లీ అంత బిజినెస్ మెటీరియలిస్టిక్ మైండ్ అయిపోయి మొత్తం ఎవ్రీథింగ్ కరోనాని ఇలా మార్కెటింగ్ చేసుకునేటువంటి పరిస్థితి దౌర్భాగ్యం కార్పొరేట్ సెక్టర్కు. అట్లా విధంగా ఈ కార్పొరేట్ కంపెనీస్ ఈ సూపర్ మార్కెట్లు ఇక ఇంకా దొరకాయి. 4 రోజుల దాకా ఇళ్లలో ఉండాల్సి వచ్చేది. జనతా కర్ఫ్యూ ఒకరోజే కాదు, ఇది కంటిన్యూ చేస్తారు. ప్రధానమంత్రి గారు రేపటి నుంచి మళ్ళా ప్రకటిస్తారైన ప్రచారాలు మొత్తం వాట్సాప్ లో వాట్సాప్ లో కొంచెం బిలో పావర్టీ లైన్ లేకపోతే కొంచెం మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక 1 మంత్ రేషన్ మేము ఇంటికి పంపిస్తాం అని చెప్పి ఇలాంటి మెజర్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు? దే షుడ్ డూ ఇట్. గవర్నమెంట్ షుడ్ డూ ఇట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ చేయలేకుండా స్టేట్ గవర్నమెంట్ త్రూగా చెప్పవచ్చు వాళ్ళు. ఎందుకంటే రేషన్ సిస్టమ్ ఉంది మనకి. వి హావ్ ఆల్రెడీ హావ్ పిడిఎస్ సిస్టమ్. ఆల్రెడీ రేట్స్ ఇంక్రీజ్ చేసిందండి. రాయపూర్లో ఉన్న రాయపూర్లో కూడా 22 రూపీస్ ఉండేట విత్ ఇన్ అవర్స్ అక్కడ రాయపూర్లో ఒక ఇన్సిడెంట్ అయింది. అది లండన్ నుంచి ఒక 5 మెంబర్స్ వచ్చినారట పెళ్లి ఇది ఇది అంతా తిరిగినారు. సో లాస్ట్కి ఆమె ఐడెంటిఫై అయిపోయాక విత్ ఇన్ 3 అవర్స్లో ఆమె చనిపోయింది అక్కడ. సో దాంతో ప్యానిక్ అయ్యి మొత్తం కూడా సీజ్ చేసేసినారు. ఆ సీజ్ చేసిన తర్వాత మిగతా ఏరియా మొత్తం కూడా రేట్లు పెంచేసినారు. 22 రూపీస్ ఉన్నటువంటి ఆలుగడ్డలు 50 రూపీస్ చేసినారు. చాలా కంట్రోల్ ఉండాల్సిందే తప్పనిసరిగా. మనం మాస్క్ ఫేస్ మాస్క్ చూస్తా ఉన్నాము. 20 రూపాయలు దొరుకుతాయి మామూలుగా. అసలు ఎవరు అడిగారు మన దగ్గర? మనం ఎప్పుడు పడుకు ఇప్పుడు అడిగితే 100 రూపాయలు అంటున్నారు. ఏంటంటే దొరకలేదు సార్ అంటాడు. పేదవాళ్ళు ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు. గవర్నమెంట్ ఐ థింక్ ప్రొవైడ్ ఫుడ్ ప్యాకెట్. ఫుడ్ ప్యాకెట్ అంటే బియ్యం పప్పు ఉప్పుల ప్యాకేజ్ 1 కేజీ 2 కేజీ ప్యాకెట్స్ కి అన్ని కలిపి ఒక ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి కానీ ఈ పూర్ ఎవరు ఉన్నారో ఆ స్ట్రీట్స్ వాళ్ళకి పంచడం కూడా ఐ థింక్ దే షుడ్ టేక్ ఇట్ అప్. ఎందుకంటే వెనక వాళ్ళకి చాలా మంది లే ఆఫ్ అవుతుంది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టాండ్ స్టీల్ చాలా చోట్ల. ఆఫీసెస్కి వెళ్ళటం లేదు. అలాంటప్పుడు వేరే వాళ్ళు ఉన్న వాళ్ళకి చాలా కష్టం. మన ఆఫీసెస్ అన్నీ నడుస్తున్నాయి. మన దగ్గర ఆఫీస్ కొన్ని ఆఫీసులలో బోర్డులు పెట్టేసిండ్రు, నోటీస్ పెట్టేసిండ్రు, ఎవరు రావద్దని నోటీస్ పెట్టిండ్రు. కానీ అంటే ఆ ఎంప్లాయీస్ ఆర్ ఫోర్స్డ్ అండ్ ది ఇన్స్ట్రక్టెడ్ దే షుడ్ అప్టైన్. అసలు వాళ్ళను ఇప్పుడు మనం తీసుకున్నాం. నేనేం తప్పడతలేను. గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఇప్పుడు చేస్తున్నటువంటి సర్వీస్ సరిపో మనకు. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోయినప్పుడు ఈ వీళ్ళన్న సహాయము లేకపోతే ఎక్కడైనా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం
ఇట్లా ఉపయోగించుకుంటే బాగుంటుంది. కానీ మళ్ళీ అదే ఇప్పుడు నేను చెప్పిన రిజిస్ట్రేషన్ ఆఫీసు కుప్పల కుప్పల రిజిస్ట్రేషన్ చేస్తున్నా అంటే వస్తున్నారు, మళ్ళీ ఇది ఏమవుతుందో ఏందో అని ఇప్పటికీ వచ్చి చేసుకునే అన్నిటికీ అంతే కదా మన దగ్గర కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి, కంపల్సరీ ఉండాలి. సో శ్రీధర్ రెడ్డి గారు కరోనా కమల వికాసానికి ఏం అడ్డుపడలేదా మధ్యప్రదేశ్ లో? ఎప్పుడు ఎప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ చేస్తున్నారు ఎవరు? ఇక్కడ గవర్నర్ నుంచి ఆహ్వానం రావాలి. వాళ్ళు ప్రభుత్వానికి ఆయన రాజీనామా చేశారు, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అవకాశం ఆయనకి ఇచ్చారు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. అది పూర్తి స్థాయిలో ఇట్స్ ఏ ఇంటర్నల్ క్రైసిస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిండ్రు, ఆయన గవర్నమెంట్ మైనారిటీకి వచ్చింది, రాజీనామా చేసిండ్రు, తదుపరి చర్యలు గవర్నర్ చేయాల్సి వచ్చింది. పాపం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది బీజేపీ అంటున్నారు కాంగ్రెస్. చెప్పొచ్చు కూనీ చేయడం ఏంది, వాళ్ళ ఎమ్మెల్యేలను రాజీనామా చేస్తే బీజేపీ ఎందుకు కూనీ చేస్తుంది? యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ లీడర్షిప్. మీరు అట్లంటే ఆయన అత్యాశ పర్లేని ఎమ్మెల్యేలని మాట్లాడుతున్నాడు. అక్కడ గవర్నమెంట్ రావడానికి కమల్నాథ్కి సంబంధం లేదు, ఆయన అత్యాశతోటి సీఎం కాలే. సోనియా గాంధీ గారు ఇక్కడి నుంచి వచ్చే డబ్బు మూట్ల కోసం అత్యాశతోటి ఆయనను చీఫ్ మినిస్టర్ చేయలే. జ్యోతిరాజ్య సింధియా పక్కన ఆయన గద్దెనెక్కినప్పటి నుంచి మీరు కాచు కూర్చున్నారట, ఎప్పుడు దించేద్దాం దించేద్దాం అని చెప్పి. ఎనీ పొలిటికల్ పార్టీ ఫర్ దట్ మ్యాటర్ అవకాశం ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, అధికారాన్ని చేసుకుంటుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం వచ్చి తీసిపెట్టినరా. మహారాష్ట్రలో బీజేపీ శివసేన కలిసి పోటీ చేసి కావాల్సిన మెజారిటీ సంపాదిస్తే నానా రకాల కుయుక్తులు పని ఎన్సీపీని శివసేనని తీసుకొని మీరు థర్డ్ పార్టనర్గా ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయలేదా? మంత్రులుగా పోలేదా? ముచ్చట్లు చెప్తే పక్కోలేనాలా? కాబట్టి అవన్నీ నడవాయి. ద ఓల్డెన్ డేస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు అనవసరంగా సూక్తులు మధ్యప్రదేశ్ వరకు చాలా క్లియర్. వాళ్ళు ఎమ్మెల్యే బీజేపీ నుంచి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఈ మధ్య బీజేపీ కూడా కాంగ్రెస్ లాగా మారుతోంది, కాంగ్రెస్ రంగు. మధ్యప్రదేశ్ లో మేమేం చేయలేదు, చేయదలుచుకుంటే మరి మహారాష్ట్రలో చేస్తుంటాం కదా. వి హావ్ అలౌడ్ ది శివసేన టు ఫార్మ్ ది గవర్నమెంట్ అలాంగ్ విత్ దీస్ పీపుల్. మీ ఇప్పుడు ఇక్కడ మీకు వచ్చేసి వాళ్ళ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినారు, వాళ్ళ మంత్రులు రాజీనామా చేసినారు. కమల్నాథ్ గారి రాజీనామా పత్రం అయితే మేము డ్రాఫ్ట్ చేయలే కదా, ఆయన రాజీనామా చేయమని చెప్పలే కదా. ఆయన మైనార్టీలో ఉన్నాడు, బలపరీక్షకు కూడా పోలేదు, ఆయనే రాజీనామా చేసినాడు. ఇప్పుడు అక్కడ కొత్త ప్రభుత్వం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలంటే గవర్నర్ గారి పిలుపు మేరకు ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు మళ్ళీ ఆయనకి మళ్ళీ పిలిస్తే పోదాం, కాంగ్రెస్ పార్టీకి పిలిస్తే వేరే వాళ్ళని. కాబట్టి ఏంటంటే ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యొక్క చేత కానీ అంతర్గత వ్యవహారం తప్పితే బీజేపీకి సంబంధం లేదు. నేను టెక్నికల్గా చెప్తున్నాను, రాజకీయ ఎవరేమనుకున్నా పర్వాలేదు, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. వాళ్ళు కాపాడుకోలేకపోయినారు. వాళ్ళ యొక్క ప్రభుత్వం మ్యాండేట్ అనేది వాళ్ళకి ఎట్లొచ్చింది అనేది మనం చూసినాం. అక్కడ వాళ్ళకు కూడా గవర్నమెంట్కి అధికారం కూడా వాళ్ళ పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. వాళ్ళు కూడా ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఇండిపెండెంట్స్ వాళ్ళ వీళ్ళని సపోర్ట్ తీసుకుంటేనే గవర్నమెంట్ ఫామ్ చేయగలిగారు. దెర్ ఇస్ నో ఫుల్ మెజారిటీ. అండ్ కమల్నాథ్ అనేవాడు కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా వాళ్ళకు విశ్వాసం లేదు, అతని నాయకుడు అని కూడా ఎవరు సిద్ధంగా లేకుండే. మళ్ళీ ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ రాజకీయం చేశారు కాబట్టి పరిస్థితి కొన్ని రోజులు మనగలిగినా కానీ గవర్నమెంట్ చివరికి కూలిపోవాల్సిన తప్పేసి వచ్చింది. చాలు, మేమేం చేయలేదు, మీ అంతర్గత రాజకీయాల వల్లే పోగొట్టుకున్నారు అంటుంది. సరే, అంటే నేను కొంత వరకు నేను యాక్సెప్ట్ చేస్తున్నా మా స్వయంకృతం ఉన్నది, అక్కడ జరిగినటువంటి పరిణామాలు టోటల్ అయితే. అదే బీజేపీ ఏం చేయలేదనేటువంటిది మాత్రం తప్పు. ఇప్పుడు మహారాష్ట్రలో మేము వి అలౌడ్ అంటున్నాం, దే ట్రైడ్ దేవర్ లెవెల్ బెస్ట్. యూ డింట్ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ అండి. నిన్న రాజీనామా చేసేంత వరకు కూడా కమల్నాథ్ చివరి ప్రయత్నాలు చేయలేదా? లేదు, నేనేమన్నా అంటే ప్రభుత్వం మేము అలో చేసినాము, మేము ఏదో ఉదారంగా వివరించిన మహారాష్ట్ర అనేది తప్పు. వారన్న ఫస్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, దాని మీద నిలబడితే మంచిది. ఆడ మహారాష్ట్రలో కూడా వాళ్ళు ట్రై చేసిండ్రు, వీళ్ళు ట్రై చేసిండ్రు, ఒకళ్ళు ఫామ్ అయింది. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వచ్చినట్టు ఏది ఉంటే ఏదో మేము ఏదో చేతులు కట్టుకొని కూర్చున్నాము, మేము చేయలే మా గవర్నమెంట్ అని అన్నట్టుగా ఫుల్ మెజారిటీ రాలేదు, బీఎస్పీ అండ్ ఇండిపెండెన్స్ సపోర్ట్ తోట వచ్చింది. దీన్ని జాగ్రత్తగా కాపాడుకొని ఇంటర్నల్గా ఏమి ఇబ్బంది రాకుండా చూడుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిది. ఆ ముఖ్యమంత్రి ఆ విషయంలో ఫెయిల్ అయ్యండి అనేటువంటిది చాలా స్పష్టం. అధిష్టానం కూడా ఆయన కంట్రోల్ చేయడంలో ఇప్పుడు 6 నెలల తర్వాత కూడా అతనికి ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా ఈ సింపుల్లీ సేయింగ్ నాకు రాజ్యసభ ఇస్తామని ప్రామిస్ లేదు, లేకపోతే ఇది పీసీసీ ప్రెసిడెంట్ అండి. మేము ఇంతవరకు జ్యోతిరాదిత్య గారు చెప్పింది కరెక్టే, ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఇప్పటికే ఇచ్చేసి ఉండి రెండు పెట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేకుండా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాతనన్నా పీసీసీ ఎవరికి వచ్చే సరే ఆదిత్య గారికి కాకపోతే ఇంకెవరికైనా మొత్తం మీద అయితే ఆయన రెండు పెట్టుకొని కూర్చోవాల్సింది కాకుండా ఈ విషయంలో కొంత నిష్క్రియపయం అధిష్టానానికి కూడా ఉంది. ఎందుకు ఆయన అలో చేసిండు సీఎంగా, ఆయన ఏజ్ సరిగా లేదు, ఆయన సీఎంగా బాధ్యతలు పీసీసీగా బాధ్యతలు సైమల్టేనియస్గా కుదరదు. ముందుండి మధ్యప్రదేశ్లో ఆ రేంజ్కి కాంగ్రెస్ పార్టీ గెలుపు వచ్చిందంటే జ్యోతిరాదిత్య రోల్
అనేది మనం తీసిపడలేం. దానికి మాత్రం ఆయన వయసు అడ్డంకి కాదు, బట్ పిసిసి చీఫ్ గా గానీ సీఎం గా గానీ చేయడానికి వయసు అడ్డొచ్చేస్తున్న కాంగ్రెస్. నేను అంటున్నది వయసు అనేది నేను కమల్నాథ్ గారిని అంటున్నా. కమల్నాథ్ గారికి హెల్త్ కూడా ఉండదు, తర్వాత ఆయన పెద్ద మనిషి, ఆయన రెండు సంభాలించే పరిస్థితి లేదు. అందుకని ఈడ ఇయ్యాల్సి ఉండే అని అంటున్నాను నేను. దిగ్విజయ్ అండ్ కమల్నాథ్ వీళ్ళిద్దరూ కలిసి అక్కడ జ్యోతిరాదిత్యని పార్టీగా మేము దాచుకున్నంత మాత్రాన ఏదో లేకుంటే అదేం జరగదు, అది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ దీంట్లో జ్యోతిరాత్రి గారు కూడా, జ్యోతిరాత్రి గారు కొద్దిగా ఇంకా వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే ఆయన ఫ్యూచర్ అద్భుతమైన ఫ్యూచర్ ఉంది. ఆయనకి 18 సంవత్సరాలు ఆయనకి ఇచ్చినటువంటి ప్రియారిటీ పార్టీ తక్కువేమి ఇవ్వలేదు. మరి రాహుల్ గాంధీ కలవడానికి వీల్లేదు, లేదు నాకు కాలేదు అనేది కూడా తప్పండి. సో ఆయన కూడా తొందరపడ్డాడు. ఇప్పుడు సరే ఈ నుంచి తప్పు లేదని అంటాడు, తప్పు జరిగింది. కానీ పార్టీలో ఉన్న వాళ్ళు ఏం చేయాలా? పార్టీలో నెగ్లిజెన్సీకి గురైనటువంటి వాళ్ళు అదర్ పార్టీలలో కూడా ఉన్నారు. స్వయంగా అద్వానీ గారే నెగ్లెక్ట్ గురైనారనేటువంటి వచ్చింది. ఆయన పోయినాడా? మరి ఆ కమిట్మెంట్ కాంగ్రెస్లో ఉన్నటువంటి వరిష్ట నేతలకు కూడా ఉండాలా? అది లేకపోవడం అనేటువంటి సెన్స్ జ్యోతిరాదిత్య తప్పే, ఇటు కమల్నాథ్ గారు తప్పే, అందరు తప్పే. ఈవెన్ అధిష్టానం హ్యాస్ నాట్ టేకన్ కేర్ ఆఫ్ ఇట్, అది ఆ డేంజర్ ఉన్నదనేది ఒక పక్కన. బీజేపీ వాళ్ళు కాచుకొని కూర్చున్నారని తెలుసు మనకు. అధిష్టానం ఏం ప్రికాషన్ చేస్తే కాచుకొని కూర్చుని, ఎందుకంటే బొటాబొటీ తోటి నడుస్తున్నారు. చాలాసార్లు మీడియాలో కూడా వచ్చింది, ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ టార్గెట్ కమల్నాథ్ ఉంటాడు అనేటువంటి చాలాసార్లు వచ్చింది. వచ్చినప్పుడు మా వైపు నుంచి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల మేము ఇలా నష్టపోయినాం అనేటువంటి చాలా స్పష్టము. అయితే ఇలా బీజేపీ పాత్ర ఏం లేదు, మేము చాలా నీతివంతులం అనేటువంటిది ఉంటుందే. మా తప్పు లేదని నేను అంటలేదు. దేశ ప్రజలు ఎలా ఉన్నారో కాంగ్రెస్ కూడా మధ్యప్రదేశ్ లో అలానే ఆలోచించింది. కానీ బేసికల్ ఇట్స్ ఇంటర్నల్ ప్రాబ్లమ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, అంటే పవర్ స్ట్రగుల్. అక్కడ సింధియా గారు ఓపెన్గా చెప్పారు, నాకు హీ వాంటెడ్ సీఎం పోస్ట్ ఆర్ లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వాలి అని అనుకున్నారు. హోల్డ్ ఉండే పట్టుకెళ్ళి చూపించాడు కదా, గవర్నమెంట్ పడిపోయింది కదా. ఇప్పుడు ఆయన హోల్డ్ ఉంది అని కాబట్టి గవర్నమెంట్ పెట్టలేడు కదా. ఇచ్చినము జ్యోతిరాజ్ సింధ్యా పాపం పిచ్చ పడుకున్నాడు, వాళ్ళు పోస్ట్ ఇచ్చినారు. ఆయన ప్రజాసేవ చేశాడు, పార్టీకి సేవ చేసినాడు. నీ పార్టీకి సేవ చేసినాడు కాబట్టి పోస్ట్ ఇచ్చాం, ఇచ్చాం ఇచ్చామని ఏ పార్టీ చెప్పినా కరెక్ట్ కాదు. నీకు అవసరం ఉంటేనే ఇస్తారు, చేయగలిగితేనే ఇస్తారు. ఆ విషయం అర్థం చేసుకోండి. నువ్వు నేను నీకు మద్దతే మాడుతున్నా. కాంగ్రెస్ బీజేపీ కూడా ఎక్స్పెక్ట్ చేసుకుంది, ఎందుకంటే ఇమీడియట్లీ జాయిన్ బీజేపీ, దే వెల్కమ్ టీమ్. అడ్వాంటేజ్ తీసుకుంది, ఆయనకు హోల్డ్ లేదు అని కాదు, సీనియర్కి హోల్డ్ ఉంది కాబట్టి కదా ఇప్పుడు గవర్నమెంట్ పడిపోయింది. కాబట్టి బేసికల్లీ ఏంటి, కాంగ్రెస్ పార్టీలో ఈ సీనియర్ జూనియర్ పంచాయతీ చాలా ఉంటుంది. ఇప్పటికీ మేము సీనియర్లను, ఈ నేళ్ల నుంచి సర్వీస్ ఉంది, ఇప్పుడే వచ్చి పిల్లవాడు వానికి ఎందుకు ఇవ్వాలి అని ఈ యాటిట్యూడ్ ఎక్కడ వేరు మనం జనరల్గా ఉంటుంది. ఆ యాటిట్యూడ్ అక్కడ మన తెలంగాణ కూడా అదే ప్రాబ్లం ఉంది, బయట దేశంలో కూడా రాష్ట్రంలో కూడా అదే ప్రాబ్లం అవుతా ఉంది. కాబట్టి సీనియర్ జూనియర్ ప్రాబ్లం చాలా ఉంటుంది. ఇప్పుడు కమల్నాథ్ సీనియర్, దిగ్విజయ్ గారు సీనియర్, ఈ పిల్లానికి ఎందుకు ఇవ్వాలి అండ్ దే కాల్ ద షార్ట్స్ దేర్ ఇన్ మధ్యప్రదేశ్. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ హైకమాండ్ కూడా అనుకుంది కొంచెం, వాళ్ళు కూడా అవుతారా ఇంతో ఇంతమంది తీసుకొని పోతారని కూడా ఆలోచన చేయలేదు. వాళ్ళు కొంచెం లెథార్జీ యాటిట్యూడ్ చూపించుకున్నారు వాళ్ళు. బట్ దట్ క్లియర్లీ షోస్ దట్ అతనికి, అబ్బాయికి డిఫరెంట్గా హీ హ్యాస్ జో సింధియాకి హీ హ్యాస్ ఎ హోల్డ్ దేర్. కాబట్టి కాంగ్రెస్ అంటే ఆయన మీద విశ్వాసం బట్టి ఆయన ఆయనను తక్కువ అంచనా వేయలేదు పార్టీ, తక్కువ అంచనా 22 తీసుకోపోతాడు అట్లా ఏమి అంచనా వేయలేదు. ఆయన డిస్టర్బ్ కాడు, ఆయన డిస్టర్బ్ కాడు అంటే రాహుల్ జీ తోటి ఉన్న సాన్నిహిత్యం మాట్లాడుతున్నాడు.